నాకు ఆధారం చూపించమంటున్నా. మీరు ఉన్నంటారా లేరంటారా? లేరంటున్నా. మహమ్మద్ ప్రవక్త ఉన్నారు. ఉన్నాడంటారు? ఉన్నారు. ప్రవక్త గారు ఉన్నారు. ప్రవక్త గారికి సంబంధించిన అవశేషాలు ఇప్పటికి కూడా మక్కాలో భద్రపరచున్నాయి. ఆయన వాడిన వస్త్రాలు కానీ, ఆయన చేతికర్ర కానీ, లేకపోతే ఆయన టోపీ కానీ, ఆయన వెంట్రుక జుట్టుకు సంబంధించిన కొన్ని వెంట్రుకల శిలాజాలు కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆధారాన్ని నేను ఎక్కడ కొట్టేయట్లేదు. అండ్ ఆయన ధ్వంసం చేసిన దేవాలయాల శిథిలాలు ఇంకా ఉన్నాయి కదా. ఓకే ఓకే. యేసుక్రీస్తు లేదంటారు అంతే? యేసుక్రీస్తు గారు చారిత్రక ఆధారం లేదంటున్నారు. చారిత్రక ఆధారమే లేదంటారు? లేదంటున్నారు. చారిత్రక ఆధారం లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ శాతం యేసుక్రీస్తుని నమ్ముతున్నారు కదా. ఎక్కువ శాతం మంది నమ్మిన ప్రతిదీ మంచి అయిపోవాలని రూల్ లేదు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో కూడా ఇప్పుడు నలుగురు చేసేది ఏదైనా మంచి పని అని అంటారు. అవరు అవదవదండి. లేదు లేదు, నలుగురు చేసేది మంచి పని కాదు. ఎవరైతే మంచి చేస్తారో దాన్ని నలుగురు పాటించాలి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో 11 అక్షౌహిణుల సైన్యంతో కౌరవులు యుద్ధం చేశారు. కేవలం 7 అక్షౌహిణుల సైన్యంతో మహాభారతంలో పాండవుల పక్షాన యుద్ధం చేశారు. అంటే అటు 11 అక్షౌహిణులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు ఎక్కువ మంది నమ్ముతున్నారు, లేకపోతే వాళ్ళ వైపు ఎక్కువ మంచి ఉందని కాదు కదా. ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? యద్యతా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్ తదనువర్తతే అన్నాడు. అంటే ఎవరైతే శ్రేష్టమైన వ్యక్తులు చేసిన మంచి పనులు ఉన్నాయో ఆ మంచి పనుల్ని, అవి ధర్మశాస్త్రంలో ఉన్నాయా లేవా అని కూడా మీరు పట్టించుకోవద్దు. వాడు చేసింది మంచి అనుకుంటే కనుక దాన్ని అందరూ పాటిస్తారు, అందరూ పాటించాలి అని చెప్పారు. అంతేగాని అందరూ పాటించేది కాబట్టి, ఎక్కువ మంది పాటించేది కాబట్టి మీరు పాటించండి అని అక్కడ చెప్పలేదు. సరే బ్రదర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ప్రచారకుడు, అంటే ఒక పాస్టర్ కావచ్చు, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరో, ఆ పర్సన్ ఏదన్నా హిందూ మతం గురించో, లేకపోతే ఆయన లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడమో, లేకపోతే వ్యక్తిగతంగా అతను ఏదన్నా అశ్లీలానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడమో, లేకపోతే లైంగిక వేధింపులు చేయడమో చేసిండే అనుకో, ఆడు పోయి లలిత్ కుమార్ కండ్ల వడ్డడే అనుకో, నాగం పట్టిస్తావు కదా. స్వామి నిత్యానంద స్వామి అని విన్నారా? విన్నానండి. విన్నారా? విన్నాను. మంచి వ్యక్తి కదా ఆయన? సార్ చెప్పండి. మంచి వ్యక్తి కదా అంటున్నాను నేను. చెప్పండి, దానికి చెప్తాను. మీరు చెప్పండి. ఎందుకంటే క్వశ్చన్ వినకుండా స్టేట్మెంట్. మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి మీ దృష్టిలో? చెడ్డ వ్యక్తి కాదు. చెడ్డ వ్యక్తి కాదు? కాదు. విన్నారా ఆయన గురించి? విన్నాను. అంటే ఆయన చేసే పనులు కూడా చూసి ఉన్నారా? చూసాను. అయినా కూడా మంచోడే మీకు? చెడ్డవాడు కాదు. చెడ్డవాడు కాదు? కాదు. ఒక పాస్టర్ అట్లా చేస్తే చెడ్డోడు? డిపెండ్స్, చెప్తాను నేను సమాధానం. ఇక్కడ డిపెండ్స్ అంటలేదు. ఇక్కడ డిపెండ్స్ కాదు నిత్యానంద గారిది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజానికి సనాతన ధర్మంలో ఎక్కడ కూడా సన్యాస వ్యవస్థలో వివాహం చేసుకోకూడదు అనేది లేదండి. పూర్వం ఎట్లా ఉండేదంటే, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించేవాళ్ళు. అంటే సన్యాసులు కూడా భార్యలను కలిగి ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నమాట. ఉదాహరణకి వశిష్ఠ మహర్షి ఉన్నారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతితో కలిసి ఉంటూనే తపస్సులు చేశారు ఆయన. అలాగే ఇంకా చాలామంది, అత్రి మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా భార్యలతో ఉంటూనే సన్యాసాశ్రమాన్ని పాటించారు. కాకపోతే ఇక్కడ నిత్యానంద జీవితంలో చేసిన తప్పు ఏంటంటే, తను రంజిత అనే అమ్మాయితో కలిసి ఉంటున్న వ్యవహారాన్ని తను బహిర్గతం చేయకుండా సీక్రెట్గా మెయింటైన్ చేశాడు. నిజంగా తను వివాహం చేసుకుని అమ్మాయితో జీవితం గడుపుతూ సన్యాసం పాటించినా కూడా, ఆశ్రమం నడుపుకున్నా కూడా ఎవరు తప్పట్టేవాళ్ళు కాదు. ఇంకోటి, నిత్యానంద అనేవాడికి సంబంధించి ఎటువంటి స్కాండల్స్ బయటకు రాల. ఆ రంజిత వ్యవహారం తప్ప 100 మందితో తిరిగాడు, పడుకున్నాడు, ఇట్లాంటివి రాల. తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూడా అనౌన్స్ చేసుకున్నాడు. అది చేసుకోవచ్చు కూడా, శాస్త్ర సమ్మతమే. కానీ సన్యాసాశ్రమంలో బాల్య సన్యాసం ఎప్పటి నుంచి వచ్చిందంటే, శంకరాచార్యులు వచ్చిన కాడ నుంచి శంకరాచార్యుల వారు ధర్మానికి కలుగుతున్న జ్ఞాని చూసి, బాబు అన్నీ అయిపోయిన తర్వాత కదరా బాబు, చిన్నప్పటి నుంచి దేశం కోసం ధర్మం కోసం దీక్ష పట్టి యువత కావాలని చెప్పేసి అప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంతో అక్కడి నుంచే సన్యాస దీక్షని స్టార్ట్ చేశారు ఆయన. ఈవెన్ అప్పుడు కూడా చూసుకుంటే పద్మపాదాచార్యుడు అప్పటికి వివాహ వ్యవస్థలో ఉన్న వ్యక్తి, శంకరుల యొక్క 4 శిష్యుల్లో. మిగతా 3 బ్రహ్మచర్యులే, కానీ పద్మపాదాచార్యుడు అప్పటికి వివాహ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. వివాహం తప్పేం కాదు, కానీ ఈ పాస్టర్ల వ్యవహారంలో మేము మాట్లాడుతున్నది ఏంటి, పెళ్లి చేసుకుని నీ భార్యతో నువ్వు ఎట్లయినా ఉండు, నేను దాన్ని తప్పట్టు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ ప్రకారం చూసుకుంటే కొంతమంది పాస్టర్లు చెప్తారు, అసలు సెక్స్ అనేదే తప్పు, సెక్స్ ద్వారా పిల్లల్ని కంటే తప్పు, అదే పాపం, ఆ పాపం వల్లే మనిషికి ఈ చావు అనేది వచ్చిందని చెప్పేసి చెప్తారు. కానీ మేము అలా పెళ్లి చేసుకుని కాపురాలు చేసే పాస్టర్లు ఎవరిని తప్పట్టు. పెళ్లి చేసుకుని కాపురం చేయటం కాకుండా చర్చికి ప్రార్థనల పేరుతో వచ్చే ఆడవాళ్ళ జీవితాలతోటి ఆగం చేస్తాను అంటే వాడిని ఖచ్చితంగా నిలదీస్తాం. మీకు ఇంకోటి ఏంటి తెలుసా, అలాంటి నిలదీసే క్రమంలో నిత్యానందం చూసి మీరేం మాట్లాడలేదా అని అడిగారు. నిత్యానంద గురించి నేను మాట్లాడకపోవటానికి రీజన్ అది ఒకటి. కానీ అదే ఇక్కడ రమణానంద అనే ఒక స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ హిందువుల పేరుతోటి చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆ రమణానంద మీద అనేక కేసులు వేశాను నేను, అనేక పోరాటాలు చేశాను, అనేక ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం కూడా నా మీద అతను కేసు పెట్టాడు, నేను అదే అనేశానని చెప్పేసి. అంతేకాదు, ఈరోజు హిందూ ధర్మంలో ఉంటూ వివాహం చేసుకోవటం తప్పు, అసలు బిడ్డల్ని కంటం తప్పు అంటూ ప్రచారం చేస్తున్న బ్రహ్మకుమారి సంస్థ మీద కూడా నేను యుద్ధం చేస్తూ ఉన్నాను.
నాకు ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో బయటోడినైతే చంపదెబ్బ కొడతా, ఇంట్లో వాడినైతే చావు దెబ్బ కొడతా, నేను ఎవరిని వదిలేదే లేదు. నా ధర్మం బ్రతకాలంటే ధర్మం ఎలా అయితే వేదం చెప్తుందో అలాంటి బ్రతికే బ్రతకాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ధర్మబద్ధమైన జీవితం గడపాలి. సరే బ్రదర్, రామాయణం జరిగిందా? 100% జరిగింది. పక్క పక్క 100%. అందులో నుంచి ఒక ప్రశ్న, లక్ష్మణుడు అంటే చనిపోయిన తర్వాత సంజీవిని తెచ్చి ఆంజనేయుడు సంజీవిని తీసుకొచ్చాడు, సంజీవని కొండ తీసుకొచ్చి సంజీవని చేసి బతుకుతాడు కదా లక్ష్మణుడు, ఇది వాస్తవమేనా? ఎందుకు కాదనుకుంటున్నారు? నేను అడుగుతున్నా, మీరు చెప్పే ఆన్సర్లను బట్టి నా ప్రశ్న ఇంకా పూర్తి అవ్వదు. వాస్తవమే వాస్తవమే అంట వాస్తవమే. సో అయితే మరి లక్ష్మణుడు ఎలా చనిపోయాడు ఫైనల్గా? లక్ష్మణుడు లాస్ట్కి వచ్చేప్పటికి తను సరయు నదిలోకే కలిసిపోవటం జరుగుతుంది. ఎందుకు అంటే లక్ష్మణుడికి ఒక కండిషన్ పెడతారు రాముల వారు. రాముల వారిని యమధర్మరాజు కలవటానికి వస్తారు. వచ్చి ఆయన సందేశం తీసుకొస్తారు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, ఇక అవతార పరిసమాప్తి అయిపోయి మీరు ముందుకు రావాల్సి మీరు పైకి రావాల్సి ఉంటుంది వైకుంఠానికి అని చెప్పేసి. అయితే ఆ మీటింగ్ లోపలికి వెళ్లే ముందు ఒక కండిషన్ పెడతారు, రామ మన ఇద్దరి సంభాషణ జరిగే క్రమంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి నువ్వు మరణదండన విధించాలి అని చెప్పేసి చెప్తారు. ఎవరికి? రాముడికి కండిషన్ పెడతారు. అయితే రాముడు లక్ష్మణుడిని కాపలా పెడతారు అక్కడ ద్వారం దగ్గర, ఎవరు రాకుండా చూడు అని చెప్పేసి. అదే క్రమంలో ఒక మహర్షి వచ్చేసి చాలా కోపంగా, నేను రాముడిని ఇప్పుడే చూడాలి అని చెప్పేసి అంటారు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడే చూడాలంటే అన్నగారు ఇట్లా ఆదేశం ఇచ్చారు అని చెప్పేసి అంటే, అయితే మీ అన్నని నిన్ను కలిపి చెప్పిస్తానంటే లక్ష్మణుడు అంటాడు, నన్ను చెప్పిస్తానంటే పర్లా, అన్నగారిని చెప్పిస్తానంటే నేను తట్టుకోలేను, సరే ఆ చావేదో నాకు వచ్చినా పర్లేదు, నేను వెళ్ళి సందేశం చేర్చొస్తాను అని చెప్పేసి తలుపు తీస్తారు. తలుపు తీసిన వెంటనే ఆ తలుపు తీసిన నేరానికి యమధర్మరాజు డిమాండ్ చేస్తాడు, నువ్వు శిక్ష విధిస్తానన్నావు లక్ష్మణుడిని, ఇప్పుడు చంపుతావా అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు అప్పుడు దాకా కోపంతో ఉన్నాయన పరిస్థితిని అర్థం చేసుకుని శాంతించి, ఓకే దీనికి ఒక రెమెడీ ఉంది, బాగా ఇష్టమైన వాళ్ళని చంపితేనే శిక్ష కాదు, అలాంటి వాళ్ళకి దేశ బహిష్కరణ విధించేసి వాళ్ళని దూరంగా పంపించేసినా కూడా చంపిన దాంతో సమానం అని చెప్పేసి అంటే, లక్ష్మణుడికి రాముల వారు దేశ బహిష్కరణ శిక్ష వేస్తారు. లక్ష్మణుడు అలా వెళ్ళిపోయి అన్నలేని జీవితం నాకెందుకు అని చెప్పేసి సరయూ నదిలో అంతర్ధానం అయిపోతారు. అంతే, ఆయన ఇచ్చామరణం కోరుకున్నారు. ఎందుకు? ఆయన చనిపోలా, అవతార పరిసమాప్తి చేశారు. ఈవెన్ రాముల వారిది కూడా మీరు చూడండి, అవతార పరిసమాప్తి. ఎందుకంటే రాముల వారు సరయూ నదిలో కలిసిపోయిన తర్వాత దేవుడా రాజా? రాముడు 100% దేవుడు అండి. దేవుడే అంటారు. 100% దేవుడే. రామాయణం చెప్తుంది, బాలకాండలోనే స్వయంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు రాముడు? రాముల వారు వైకుంఠం వెళ్ళిపోయారు. వైకుంఠంలోనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా వైకుంఠం పోతారా? చనిపోయిన వాళ్ళందరూ అంటే మానవ సమానులు. ఒకటండి, భగవంతుడిని చూసే కోణాన్ని బట్టి కొంతమంది వైకుంఠం అనుకుంటారు, కొంతమంది కైలాసం అనుకుంటారు, కొంతమంది కైవల్యం అనుకుంటారు. వైకుంఠమే అని అంటారు ఎక్కువ? ఎక్కువ అనే లేదు, కొంతమంది కైలాస ప్రాప్తి అని కూడా అంటారు. శివభక్తులు అయితే కదా కైలాసంలో శివుడు ఉంటారు అంటారా? 100% ఉంటారు కదండి. ఉంటారు. ఆధారాలు అవసరం లేదు. చెప్పిర్రా, ఆధారం అవసరం లేదు, అసలు దేవుడికి ఆధారం ఎందుకు? ఇప్పుడు నాకు హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళకేమో ఆధారాలు అవసరం లేదు. ఇందాక మాట్లాడితే క్రైస్తవ దేవుడు ఉన్నాడా అని అంటేనేమో ఆధారాలు లేవు, నేను ఎట్లా నమ్మాలని అంటాను. క్లియర్? ఇది ఎక్కడ కరెక్ట్? ఇది ఎక్కడ న్యాయం చెప్పుడే మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడు హిందూ దేవుళ్ళైన రాముడికి కృష్ణుడికి ఆధారాలు అడగండి, ఆధారం చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చారిత్రక పురుషులుగా పుట్టారు అంటున్నాం కాబట్టి. యేసుక్రీస్తు గురించి ఆధారం నేను అడుగుతా, ఎందుకంటే ఆయన పుట్టాడు అంటున్నారు కాబట్టి. నేను యెహోవా గురించి అడిగానా? యేసుక్రీస్తు కంటే టాప్ దేవుడు అయ్యాలి క్రైస్తవులకి. నేను యెహోవా గురించి ఆధారం అడగలేదే, అడగను కూడా. ఎందుకు? యెహోవా ఉనికికి నిరూపణ అవసరంలా. అలాగే ప్రవక్త గారి అస్తిత్వానికి నిరూపణ కావాలి, ఎందుకంటే ఆయన వ్యక్తిగా వచ్చాడు కాబట్టి. కానీ అల్లాకి నిరూపణ అడగను. అలాగే ఇక్కడ కూడా అంతే, అవతార పురుషులుగా భూమి మీదకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మీరు అడగండి, చూపించగలిగిన వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే రాముడు పుట్టి 17 లక్షల సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి మా నమ్మకం. 17 లక్షల సంవత్సరాల క్రితం దాకా కార్బన్ డేటింగ్తో వెళ్ళగల సత్తా మీద సైన్స్కి ఉంటే వెళ్ళి పరీక్షలు చేసుకోండి. సైన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు మీరు అదే చెప్తున్నా, విశ్వాసం ఉన్న చోట చర్చకు తావులేదు కాబట్టి నాది విశ్వాసం అక్కడ తావులేదు. కానీ ఈ విశ్వాసంలో కొన్ని ఉంటాయి, రాముడు కృష్ణుడు యేసు ఇట్లాంటివి, వాళ్ళు భూమి మీదకి వచ్చారు, వాళ్ళ విషయంలో ఆధారాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత వ్యక్తుల మీద ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకో మాట చెప్తా, రాముడి కథని నిజం అనుకున్నారనుకోండి అద్భుతం, ఒకవేళ నిజం కాదు అనుకున్నారనుకోండి మహాద్భుతం. ఎందుకంటే రామాయణం చెప్పిన విలువలు, రామాయణం చూపిన దారి పాటిస్తే చాలు మనం. రాముడు నిజమా కాదా అనేది కూడా క్వశ్చన్ కాదు ఇక్కడ. రాముడు మంచి చెప్పాడు, ఆ మంచిని పాటించండి మానవాళి బాగుంటుంది. అలాగే యేసుక్రీస్తుకు సంబంధించి కూడా నేను అదే మాట అంటాను, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో మంచిని తీసుకుని ప్రచారం చేద్దాం. ఆయన హిందూ ధర్మంలో లేని మంచి ఏం చెప్పారో ఒకటి చెప్పండి నాకు. హిందూ ధర్మంలో లేని మంచి ఏదైనా ఒకటి చెప్పండి, రాముడిని పక్కన పెట్టి ఆయన్నే తీసుకుందాం.